దుబ్బాక ఉప ఎన్నికలో డబుల్ మెజార్టీతో గెలుస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తొగుట మండలంలో మంత్రి సమక్షంలో పలువురు బీజేపీ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎస్ఆర్పురం మండల సచివాలయాన్ని తనిఖీ చేసి తిరుగు ప్రయాణమవుతూ ఉన్నారు. గంగాధర నెల్లూరు మండలం పద్మాపురం వద్దకు రాగానే జేసీ రాజశేఖర్ కారును మరో కారు ఢీకొట్టింది. జేసీకి స్వల్ప గాయాలయ్యాయి. జేసీ వాహనం నుజ్జునుజ్జైంది. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్కు మంచి స్పందన లభిస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ స్టేడియంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని ఎంపీ కోరారు. విశాఖ భూ కుంభకోణాలపై వేసిన సిట్ బృందం మళ్లీ దర్యాప్తును ప్రారంభించింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశమయ్యామని, మూడు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుందని విజయ్ కుమార్ తెలిపారు. కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు దర్యాప్తు నిలిచిపోయింది. నెల్లూరులోని చారిత్రాత్మక శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని శ్రీ చిన్నజీయర్ స్వామి సందర్శించారు. వేద పండితులు, ఆలయ కమిటీ చైర్మన్ కోట గురుబ్రహ్మం ఏసీ శ్రీనివాసరావు స్వామీజీకి ఆలయ సాంప్రదాయంతో ఘనంగా స్వాగతం పలికారు. భద్రాచలంలో 20 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి కోనవరం వెళ్లే ప్రధాన రహదారిలో కారును తనిఖీ చేయగా 3 లక్షల రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. విశాఖపట్నం, మహబూబాబాద్కు చెందిన 5 గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా కుందుర్పి శివారులో మల్బరీ షెడ్ కాలి బూడిదైపోయింది. కుందుర్పెలికి చెందిన రైతు గంగాధర్ పొలంలో పట్టుపురుగులను పెంచుతున్నాడు. ప్రమాదవశాత్తు మల్బరీ షెడ్కు నిప్పంటుకుంది. షెడ్లో ఉన్న బిందు, తుంపర సేద్యం పరికరాలు బూడిదయ్యాయి. దీంతో తనకు లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా రైతు వాపోయాడు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో పేకాట శిబిరంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. 11 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3,43,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని 13 బైక్లను సీజ్ చేశారు. కనిగిరి మండలం బాలవెంకటాపురంలో పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం అందుకుని ఈ దాడులు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఎమ్మెల్యే సాయన్న అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ అంబులెన్స్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటుందని సాయన్న తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అంబులెన్స్ను ఉచితంగా అందజేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎస్ఐ సందీప్ మానవత్వాన్ని చాటారు. అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామానికి చెందిన పద్యాల సుబ్బారావు కరోనాతో మృతి చెందారు. బంధువులెవరూ అంత్యక్రియలకు హాజరు కాకపోవడంతో విషయం తెలుసుకున్న ఎస్ఐ గ్రామస్తుడు శివ, స్వీపర్ లక్ష్మయ్య సహకారంతో సుబ్బారావు అంత్యక్రియలను పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలోని మట్కా శిబిరంపై పోలీసులు దాడులు చేపట్టారు. దాడుల్లో 168,000 రూపాయల నగదు, 9 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో లైబ్రేరియన్ మరణించాడు. కావలి జిల్లా పరిషత్ పాఠశాలలో లైబ్రేరియన్గా పనిచేస్తున్న మధు రాచర్ల శివారులో రోడ్డు పక్కన బైక్ను ఆపి ఫోన్ మాట్లాడుతూ ఉండగా లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో మధు అక్కడికక్కడే మరణించాడు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోపతయ్య డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు కూష్మాండ దుర్గ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపంలో నాలుగవ రోజు అమ్మవారు శాకంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండపంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద కృష్ణానదిలో మొసలి కలకలం రేపింది. మొసలిని చూసిన గ్రామస్తులు పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. నదికి భారీగా వరద నీరు రావడంతో కృష్ణమ్మ అందాలను తిలకించడానికి పర్యాటకులు భారీగా వస్తున్నారు. నదిలో మొసలి ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో విషాదం నెలకొంది. ఆడుకుంటున్న శివమణి అనే రెండేళ్ల బాలుడిని నాగుపాము కాటేసింది. విషయాన్ని గుర్తించిన బాలుడి తల్లిదండ్రులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివమణి మరణించాడు. తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈస్ట్ బాలాజీనగర్ కు సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు అడవి పందులను వెంటాడుతూ బాలాజీనగర్లోకి చిరుత వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల కేకలతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులతో పాటు అటవీ శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట అతిథి గృహంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కేంద్రం ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, బీజేపీ నాయకులు, పట్టభద్రులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్ గ్రామ సర్పంచ్ సస్పెన్షన్ కు గురయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు, గ్రామంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైనందుకు సర్పంచ్ కొక్కు సంధ్యారాణిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని అభివృద్ది పనులను గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ పమేలా సత్పతి ఆదేశించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేర్ అందాల కేంద్రం, చిల్పూరు గ్రామాల్లో అభివృద్ది పనులు ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పి కోనవలస చెక్పోస్ట్ సమీపంలో మూడవ ఘాట్ మలుపులో ఒడిశా వెళ్తున్న డీజిల్ ట్యాంకర్, ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీజిల్ ట్యాంకర్, లారీ బోల్తా పడ్డాయి. ట్యాంకర్ నుంచి లీక్ అవుతున్న డీజిల్ ను పట్టుకోవటానికి జనం బారులు తీరారు. ములుగు జిల్లాలో మావోయిస్టుల కోసం పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. ఏజెన్సీ మండలాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. వాజేడ్, వెంకటాపురం, ఏటూరు నాగారం, తాడ్వాయి మండలాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నిఘా కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా బాసగూడలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మందు పాత్రలను నిర్వీర్యం చేశారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్లుగా ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ను కలిసిన బుగ్గన భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై చర్చించారు. వైజాగ్ నావల్ ఎయిర్పోర్టు విధి విధానాలపై హర్దీప్ సింగ్ తో మాట్లాడారు. కర్నూలు ఎయిర్పోర్టు ప్రారంభానికి సిద్దంగా ఉందని బుగ్గన తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఓ యువతి మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన రాణి, కొలనూరుకు చెందిన అజయ్ ప్రేమించుకున్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అత్తమామ వేధింపులు పెరిగాయని, భర్తతో కలిసి తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్టుగా తెలిపింది ఆ మహిళ. న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో పెద్ద ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్ తొమ్మిదవ మలుపు వద్ద పిట్టగోడను కారు ఢీకొట్టింది. ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తుడికి స్వల్ప గాయాలయ్యాయి. బీహార్లో మంత్రులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. బీహార్ మంత్రి, బీజేపీకి చెందిన వినయ్ కుమార్ సిన్హాను సొంత నియోజకవర్గం లఖీసిరాయిలో అడ్డుకున్నారు.
మంత్రి ఎన్నికల ప్రచారానికి రాగా గ్రామస్తులు అతని వెంటపడ్డారు. మంత్రిపై ఆవు పేడ విసిరారు. అంతేకాదు గ్రామంలో నుంచి వెళ్లగొట్టారు. వినయ్ కుమార్ సిన్హాకు సొంత నియోజకవర్గంలోనే ఇలా షాక్ తగిలింది. రొమ్ము క్యాన్సర్ వ్యాధితో వచ్చిన యువతికి బసవతారకం ఆసుపత్రి వైద్యులు ఉచితంగా వైద్య చికిత్స అందించారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. దీంతో యువతిని బసవతారకం హాస్పిటల్ చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. వైద్యో నారాయణో హరిహి అన్న మాటను తమ వైద్యులు నిజం చేశారని బాలకృష్ణ కొనియాడారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లిలో చిత్తూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాడు వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కొవ్వూరు డిపోకు చెందిన బస్సు రావులపాడు కాలువ వంతెనపైకి చేరుకోగానే అకస్మాత్తుగా బస్సు వెనుక చక్రాలు రెండూ ఊడిపోయాయి. దీంతో ఒక్కసారిగా బస్సు పెద్ద కుదుపునకు గురైంది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల వద్ద ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముచ్చింతల వద్ద రోడ్డుపై మోకాలి లోతు వరకు గుంతలు ఏర్పడ్డాయి. గుంతల్లోకి వరద నీరు చేరింది. అటుగా వచ్చిన రాజేంద్రనగర్ డిపోకు చెందిన బస్సు ఆ గుంతలో దిగబడిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. విజయనగరం పైడితల్లి అమ్మవారు సిరిమాను ఉత్సవానికి ముందుగానే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉత్సవాలపై కోవిడ్ ఆంక్షలు ఉన్నందున భక్తులు పండుగ వరకు కాకుండా ముందుగానే దర్శించుకుని మొక్కులను చెల్లించుకుంటున్నారు. విశాఖ ఏజెన్సీలో సంచలనం రేపిన నాటు తుపాకీ మిస్ ఫైర్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరి దగ్గరైనా అక్రమంగా నాటు తుపాకులు ఉంటే అప్పజెప్పాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అరకు సీఐ వార్నింగ్ ఇచ్చారు. నాటు తుపాకీతో కాల్చిన వ్యక్తితో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం హైవేపై నకిలీ కరెన్సీ కలకలం రేపింది. 2.5 కోట్ల రూపాయలకు పైగా 2,000 రూపాయలు 500 రూపాయల నోట్లను నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కరెన్సీ బ్యాగ్లను రోడ్డుపై వదిలేసి వెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. 2,000 రూపాయల నోట్పై చిల్డ్రన్స్ కరెన్సీ అని ముద్రించి ఉన్నట్లుగా గుంటూరు సౌత్ డీఎస్పీ తెలిపారు. కరీంనగర్ జిల్లా పోతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కొందరు హత్య చేశారు. ప్రవీణ్ హత్యకు అతని ప్రేమ వ్యవహారమే కారణమని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో గిరిజన విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు సరికొత్త ప్రయోగాన్ని చేపట్టారు. స్కూల్ గోడలకు అందమైన పెయింటింగ్స్ వేయిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తాము ఈ కార్యక్రమం చేపట్టామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నల్గొండ జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. డిండి మండలం చెరుకుపల్లి నుంచి నాగర్ కర్నూలు జిల్లాకు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 2 వాహనాల్లో ఉన్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఓ కారు నుజ్జునుజ్జైపోయింది. చెన్నై నుంచి నెల్లూరుకు వెళుతూ ఉండగా సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో మలుపు వద్ద బస్సు తిరుగుతూ ఉండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మార్టూరులో రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ లారీని మరో లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని అంటున్నారు. మైసూరు నుంచి భువనేశ్వర్కు లారీ వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నరేంద్ర అక్కడికక్కడే చనిపోయాడు. క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు.
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లాలోని హంద్రినీవ కాలువ గట్టు కుంగిపోయింది. దీంతో మణూరు చెరువు దగ్గర హంద్రినీవ కాలువకు గడ్డిపడి ఆ నీరంతా కల్లుమరి గ్రామంలోకి చేరుతోంది. ప్రవాహ ఉధృతి పెరిగితే పంట పొలాలు మునిగిపోతాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేత లంకా దినకర్పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ నియమాలకు విరుద్ధంగా చర్చల్లో పాల్గొంటున్నారన్న అంశంపై అతన్ని సస్పెండ్ చేసినట్లుగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు. బీజేపీ ఆఫీస్ సెక్రటరీ శ్రీనివాసరావు పేరుతో దినకర్కు సస్పెన్షన్ లేఖ అందజేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని మోడల్ కాలనీలో చాంద్ బాషా అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. బాధితుడి కుమారుడు సైఫుల్లా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి సంబంధం మాట్లాడేందుకు వెళ్లిన చాంద్ బాషాపై అమ్మాయి సోదరులు కత్తితో దాడి చేశారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడేళ్ల బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మహబూబ్నగర్ జిల్లా దుక్కూరు మండలం గార్లపాడుకు చెందిన మహేశ్వరి భర్తను వెతుక్కుంటూ కూతురిని తీసుకుని హైదరాబాద్కు వచ్చింది. భర్త వద్దకు తీసుకువెళ్తామంటూ కిడ్నాప్ ముఠ ఆమెను భువనగిరికి తీసుకొచ్చారు. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి చిన్నారిని ఎత్తుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన తల్లి ముగ్గురు పిల్లల ఆచూకీ లభ్యమైంది. పక్క రాష్ట్రంలోని పుణ్యక్షేత్రంలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు వారిని తీసుకొచ్చేందుకు అక్కడికి వెళ్లారు. తిరుపతికి చెందిన శివకుమార్ తన భార్య పిల్లలను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ కనిపెట్టిన పోలీసులు కిడ్నాప్ ఆరోపణలపై వివరాలు వెల్లడించలేదు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లోని బొల్లారంలో ఓ ఇల్లు కూలిపోయింది. వరద నీరు పెద్ద ఎత్తున ఇళ్లలోకి చేరడంతో శిథిలావస్థకు చేరుకున్న ఇల్లు పూర్తిగా దెబ్బతింది. తాము నిలువ నీడ కోల్పోయామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఆదిభట్ల నుంచి కొంగరకలన్ వెళ్లే దారి తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి. 10 రోజులుగా వైన్ షాపులు నీటిలోనే నానుతున్నాయి. గుంటూరు జిల్లాలో డిజిటల్ అసిస్టెంట్ గ్రామ వాలంటీర్ కొట్టుకున్నారు. అమరావతి మండలం యండ్రాయి గ్రామ సచివాలయం పరిధిలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ ఆలస్యమైందంటూ వాలంటీర్ చిలక వినోద్ కుమార్ ను డిజిటల్ అసిస్టెంట్ పిలిచాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. డిజిటల్ అసిస్టెంట్ పై వినోద్ కుమార్ దాడి చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కొట్టుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామ శివారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్పై క్షుద్రపూజ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నట్లుగా సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లేసరికి క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఇది రాష్ట్రంలోని తొలి డ్రైవింగ్ స్కూల్ అని ఆయన తెలిపారు. యువత ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. భారీ వర్షాల కారణంగా కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. కిలో కూరగాయలు 60 రూపాయల పైనే పలుకుతున్నాయి. ఉల్లిపాయలు గుడ్లతో పాటు ఆకుకూరల ధరలు కూడా పెరిగిపోయాయంటూ వినియోగదారులు వాపోతున్నారు. ఏపీ గ్రూప్ 1 అభ్యర్థులు వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. గ్రూప్ 1 ప్రాథమిక ప్రశ్నపత్రంలో తప్పుల మూలంగా తాము నష్టపోయామంటూ హైకోర్టులో కొందరు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ మేరకు పిటిషనర్లు అభ్యంతరం తెలుపుతున్న 26 ప్రశ్నలు ప్రభుత్వం తొలగించిన 25 ప్రశ్నలు ఒక్కటేనా అనే విషయమై వివరణ ఇవ్వాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. దీనిపై తీర్పును హైకోర్టు 22న వెల్లడించనుంది. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం దౌల్తాబాద్లోని భవానీ వైన్స్లో చోరీ జరిగింది. రోజూ మాదిరిగానే నిన్న రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున వైన్స్ షాప్ తెరిచేసరికి మందు సీసాల కార్టన్లు గల్లాపెట్టిలో నగదు కనిపించలేదు. వైన్స్ వెనుక వైపు గోడకు రంధ్రం చేసి దుండగులు అందులో నుంచి లోపలకు చొరబడి దొంగతనం చేశారు. 100,000 రూపాయల విలువైన మద్యం సీసాలు 50,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లుగా షాప్ యజమాని ఫిర్యాదు చేశారు. ఐపీఎల్ 13వ సీజన్లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కింగ్స్ 11 పంజాబ్ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ఢిల్లీ ఇచ్చిన 165 పరుగుల లక్ష్యాన్ని
ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. దిగువ స్థాయి న్యాయ వ్యవస్థలోని సిబ్బందిపై ఫిర్యాదు చేయాలంటే ప్రమాణ పత్రం తప్పనిసరి అని హైకోర్టు తేల్చి చెప్పింది. సరైన ఆధారాలు లేకుండా న్యాయ వ్యవస్థలపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. విచారణ అనంతరం ఆ ఫిర్యాదు ఇబ్బందులకు గురిచేసేలా ఉందని తేలినా ఆరోపణలు నిజమని నిరూపించలేకపోయినా చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన కరోనా గణాంకాలు ఏపీని భయపెడుతున్నాయి. దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న 30 జిల్లాల్లో 5 జిల్లాలు ఏపీలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్లుగా కేంద్రం వెల్లడించింది. విజయవాడలో సిపిఓ ఉద్యోగి మహేష్ హత్య కేసులో 3 అరెస్ట్ చేసినట్లుగా సిపి బత్తిన శ్రీనివాస్ తెలిపారు. మద్యం మత్తులో వివాదంతోనే హత్య జరిగిందన్నారు. మహేష్పై హైదరాబాద్కు చెందిన సాకేత్ రెడ్డి కాల్పులు జరిపాడు. ఘటన జరిగినప్పుడు సాకేత్ రెడ్డితో పాటు గంగాధర్ అనే వ్యక్తి కూడా ఉన్నట్లుగా సిపి తెలిపారు. తెనాలికి చెందిన సందీప్ గుంటూరులో ఒకరిని కిడ్నాప్ చేయడంతో పాటు మరొకరికి వార్నింగ్ ఇవ్వడానికి సాకేత్ రెడ్డిని పిలిచినట్లుగా సిపి తెలిపారు. భూ వివాదంలో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు మృతి చెందిన ఈ కేసు దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు ఏసీబీ అధికారులు ముందుకు సాగుతున్నారు. నాగరాజు బినామీగా ఉన్న ఆల్వాల్కు చెందిన నందగోపాల్కు ఐసీఐసీఐ బ్యాంకులో లాకర్ ఉన్నట్లుగా ఏసీబీ తనిఖీల్లో తేలింది. అయితే ఈ లాకర్ను నిర్వహించింది మాత్రం నాగరాజు భార్య సప్న అని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. లాకర్ తాళం ఎక్కడుంది అనే ప్రశ్నకు నందగోపాల్ సమాధానం ఇవ్వలేదని తెలిపింది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వెంటాడుతున్నా సమస్యల మధ్య ధరణిలోకి 76,96,000 ఆస్తులు చేరాయి. గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల్లో నమోదు వేగంగా జరుగుతూ ఉండగా గ్రేటర్ హైదరాబాద్లో అంతంత మాత్రంగానే ఉంది. వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ధరణి ప్రక్రియ నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని 12 పురపాలక సంఘాల్లో మాత్రం గుర్తించిన ఇళ్లలో 100% పూర్తయింది.